తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కేసీఆర్ గారు మరియు కార్మిక శాఖ మంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ చామకూర మల్లారెడ్డి గారులపైన పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు చేసిన అనుచిత వ్యాఖ్యలను మరియు ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తూ దీనికి నిరసనగా ఈ రోజు ఉమ్మడి ఘట్కేశ్వర మండల టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘట్కేశ్వర మున్సిపల్ పరిధిలోని అంబేద్కర్ విగ్రహం కూడలి వద్ద రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలను నిరసన వ్యక్తం చేస్తూ వారి దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. అదేవిధంగా మన సీఎం కేసీఆర్ గారికి మరియు మంత్రి మల్లారెడ్డి గారుల చిత్రపటాలకు పాలాభిషేకం కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఘట్కేశ్వర మున్సిపల్ చైర్మన్ ముల్లి పావని జంగ యాదవ్ గారు, పోచారం మున్సిపాలిటీ చైర్మన్ బోయపల్లి కొండలరెడ్డి గారు, ఘట్కేశ్వర ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి గారు తదితర టీఆర్ఎస్ నాయకులందరూ పాల్గొన్నారు.